హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు ట్రెడిషనల్ మెడిసిన్ అయినటువంటి సర్పగంధి ఉపయోగాలు తెలుసుకోబోతున్నారు. మరి దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే రావుల్ఫియా సర్పంటైనా, ఫ్యామిలీ అపోసైనేసి. మరి దీన్ని సర్పగంధి అంటారు, చంద్రిక అంటారు, పాతాళగంధి అంటారు, అజమాలిన్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో జానపద వైద్యంలో రావుల్ఫియాని విరివిగా ఉపయోగిస్తున్నారు. కడుపు నొప్పి, మలేరియా, డయేరియా ఇలాంటి అనేక రకాల వ్యాధుల చికిత్సకి మన భారతదేశంలో దీన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు. అంతేకాదండి, దీన్ని జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఒకప్పుడు వాడేవారు. మరి దీన్ని స్నేక్ రూట్ అని కూడా అంటారు. ఇది హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును తగ్గించే రెసర్పైన్ అనే ఆల్కలాయిడ్ ఈ మొక్కలో ఉంటుందన్నమాట. అంటే దీన్ని బీపీకి చాలా మంచి మందుగా వాడతారు. నిద్రలేమి, మానసిక వ్యాధి ఇలాంటి వ్యాధుల్ని నయం చేయటానికి సర్పగంధిని ఉపయోగిస్తున్నారు. కాలేయ వ్యాధులు, కీళ్ళ నొప్పి మరియు సాధారణ బలహీనతలకి రావుల్ఫియాని టానిక్గా ఉపయోగిస్తున్నారు. కాన్పు సమయంలో గర్భాశయ ఉద్దీపన కోసం, అంటే యుటిరస్ కాంట్రాక్షన్స్ కోసం రావుల్ఫియాతో చేసిన డికాషన్ని తాగించేవారు. మహాత్మా గాంధీ గారు సాయంత్రం విశ్రాంతి తీసుకునే సమయంలో రావుల్ఫియా వేరుతో చేసిన టీని స్ట్రెస్ రిలీఫ్ కోసం తాగేవారట. మరి ఈ మొక్కలో రెసర్పైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుందని చెప్పాను కదండి, అందువల్ల దీన్ని మూర్ఛ వ్యాధికి, ఆందోళన కలిగించే వ్యాధి అంటే యాంగ్జైటీ డిసీజ్ అంటారు, ఈ రెండు వ్యాధుల చికిత్సలో ఈ మొక్కని వాడేవారు. మరి రావుల్ఫియా చర్మ సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కొంతమందికి కంటి మీద ఒక పొరలాగా ఏర్పడుతుందండి, అంటే కార్నియాకి ఏదో అడ్డు మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. అలాంటప్పుడు వారికి చూపు అనేది స్పష్టంగా కనిపించదు. అలాంటి వారు రావుల్ఫియాతో చేసిన మెడిసిన్ని తీసుకోవటం వల్ల చూపు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మచ్చలన్నింటినీ కూడాను ఈ రావుల్ఫియా అనేది తొలగిస్తుంది. మరి రావుల్ఫియాని పాము మరియు ఇతర విష కీటకాలకి విరుగుడుగా కూడా వాడుతున్నారు. మరి రావుల్ఫియా అజీర్తిని తొలగించి ఆహారం సులువుగా విసర్జించబడేలాగా కూడా చేస్తుంది. మరి ఈ రావుల్ఫియాని ఎవరు తీసుకోకూడదు అంటే గర్భం దాల్చిన స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు తీసుకోకపోవటం మంచిదండి. ఎందుకంటే శిశువుకి హాని కలిగించే రసాయనాలు ఇందులో ఉండి ఉండవచ్చు. అంతేకాదండి, మరి మానసిక రోగులు షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా అలాంటి వారు కూడా ఈ స్నేక్ రూట్కి లేకపోతే ఆ సర్పగంధకి దూరంగా ఉండటం మంచిది. మరి గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడేవారు, అంటే పిత్తాశయ వ్యాధి అంటారు, ఈ వ్యాధితో బాధపడేవారు మరి రావుల్ఫియాని తీసుకుంటే కనుక వ్యాధి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వారు రావుల్ఫియాకి దూరంగా ఉండటం మంచిది. మరి బీపీని తగ్గించే ఈ అద్భుతమైన ఔషధం ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి, టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. సర్పగంధ టాబ్లెట్స్ అని అడిగితే ఇస్తారు. మరి బాగా ఎక్కువ బీపీ ఉన్నవారు వీటిని వాడకపోవటం మంచిదండి. ఒకవేళ వాడాలనుకుంటే డాక్టర్ సలహాతో వాడండి. తక్కువగా ఉన్నవాళ్ళు, అప్పుడే అటాక్ అయిన వాళ్ళు పర్వాలేదు, ఇవి యూస్ చేస్తే కొంతవరకు మన బీపీని చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు.